గుంటూరు జిల్లాలో జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో జెడ్పీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై వాచ్మెన్ దాడి చేశాడు. జెడ్పీ పాఠశాల ఆవరణలో పైశాచికంగా కొట్టడంతో ఒకరి తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. మరో విద్యార్థిపై నడుంపై కనపడని గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత విద్యార్థులను పెదనందిపాడు పిహెచ్సికు తరలించారు. పెదనందిపాడు ఎస్ఐ అద్దంకి మధుపవన్ హాస్పిటల్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని విచారించి గుంటూరు జెజెహెచ్కు తరలించాలని సూచించారు. వాచ్మెన్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పిల్లల నిలిపేయడానికి వెళ్ళలేక ఒక అతను ఆ పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని పట్టడం నేను కళ్ళారు చూశాను. అతను ఒక అతను చిన్నపిల్లడు తలకాయ పగిలింది, రెండో పిల్లడికి అతను ఇక్కడ జాయింట్ ఏదో జారినట్టు ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ స్టేషన్ కాడికి తీసుకెళ్తే సార్ గారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని రిఫర్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మేము హాస్పిటల్లో ఉన్నాం, ట్రీట్మెంట్ జరుగుతుంది. హాస్టల్లో వార్డెన్ అని అతను అంటున్నారు, వాచ్మెన్ అని వాళ్ళు అంటున్నారు. అతను ఎవరు అనేది నాకు పూర్తిగా తెలియదు. కేకలేసుకుంటూ అరుచుకుంటూ వెళ్తున్నాడు ఈ కుర్రాడు అనకమల్లి. అతను వెళ్తున్నాడు, నేను ఏమండి ఎవరు మీరు ఏం చెప్పాయి అంటే మేము పేరెంట్స్ అయ్యా బడికి బాగుపోతే బలంతం తీసుకెళ్తాను వాళ్ళ అమ్మ నానేమో అనుకుంటున్నా. నేను పోషించుకోవాలి, అలా పోషించుకోలేక దగ్గర పెట్టుకుంటే వాళ్ళు కలిగి అవుతారు లేదో అని గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేసుకున్నాను. నేను ఈ ఒక్క సంవత్సరం ఇక్కడ ఉంచేసుకొని గుంటూరులో జాయిన్ చేసుకుందాము, సత్యసాయిలో ఫీజు రింబర్స్మెంట్ ఇస్తా అన్నారని చెప్పని నేను మాట్లాడుకున్నాను. ఈ 4 నెలలు అని చెప్పని వాళ్ళు కన్విన్స్ చేసి వెళ్తున్నా నేను.